श्री सर्वांतर्यामिने नमः गुरुभ्यो नमः ज्ञानप्रस्थम कार्यक्रमानिकि विचेसिन वारंदरिकि स्वागतम। ज्ञानप्रस्थमलो धारणा योगं प्रधानमैंदि प्रधानमैंदे कादु रहस्यमैंदि विशेषमैंदि सुलभमैंदि कूडा। गतंलो ई धारणा योगं गुरिंचि పరిచయం చేసుకుంటూ వస్తున్నాం। ఇందులో మొట్టమొదట పంచభూతాల ధారణ ఉంటుంది। ఎందుకు పంచభూతాల అవసరం అంటే మన జీవన విధానంలో లేదా సృష్టిలో మన శరీరం ఏర్పడడానికి ఏర్పడమే కాదు పోషించడానికి పంచభూతాలే ప్రధాన కారణం అవుతాయి। ఈ పంచభూతాలు అందరికీ తెలుసు, భూమి నీరు అగ్ని గాలి ఆకాశం। పిల్లల అంటే పుట్టినప్పటి నుండి మనం జీవించి ఉండేంత వరకు ఈ పంచభూతాల యొక్క ప్రభావం అనుక్షణం మనపైన ఉంటుంది। అయితే సృష్టిలో ఆకాశం పెద్దది, భూమి చిన్నది, మన శరీరంలోనేమో ఆకాశం చిన్నది, భూమి పెద్దది, వ్యతిరేకంగా ఉన్నాయి। ఈ వ్యతిరేకంగా ఉన్న భూమి నుండి ఆకాశం వరకు మనం సహజమైన జీవితం అంటే ఉదయం నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేయడం, ఆహారం తీసుకోవడం, ఏవో పనులు చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం నిద్రించడం, ఇది మన సాధారణ జీవన ప్రక్రియ జరుగుతోంది। కానీ వాస్తవంగా ఇదంతా కూడా భోగ జీవనం లేదా రోగ జీవనం అవుతుంది। కానీ యోగ జీవనంలో ఏం చెప్పారంటే శరీరమే ప్రధానం। ఎందుకు అంటే ఆత్మ సాధన కోసం శరీరం వచ్చింది। ఆత్మ సాధన ఎలా జరిగింది అంటే సృష్టికి మూలం పరమాత్మ అని పేరు పెట్టారు। ఏదో ఒక శక్తి చైతన్యం ఈ సృష్టి ఏర్పరిచింది। ఆ చైతన్యమే ఏం చేసిందంటే సకల ప్రాణుల్లో ప్రవేశించింది। మనలో కూడా అదే చైతన్యం ఆత్మ రూపంగా ఉంది। అలాంటి ఆత్మ నుండి శరీరం ఉన్నా లేకున్నా ఈ ఆత్మను మళ్ళీ పరమాత్మకు చేర్చే బాధ్యత మనది। అయితే ఇలా శరీరాలు వస్తూనే ఉన్నాయి। ఇప్పుడు మనం ప్రస్తుత శరీరంలో ఉన్నాం। ఈ శరీరంలో కూడా సగభాగం గడిచింది, 50% జీవనం అయిపోయింది, ఇంకా ఎంత జీవితం ఉందో తెలియదు। ఈ ఉన్న జీవితంలో మనం ఆ ప్రయాణం చేయాలి। దేని ద్వారా? ఈ పంచభూతాలే మనకు సహకరిస్తాయి। ఇది ప్రాపంచిక జీవితానికి సహకరిస్తుంది, ఈ ఆత్మ సాధన కార్యక్రమానికి కూడా పంచభూతాలే కావాలి। పంచభూతాలు ఏమంటాయంటే జాగ్రత్తగా ఉండమని చెప్తాయి। మనం పిల్లలకి ఏం చెప్తామంటే వాళ్ళు స్కూల్కు వెళ్ళేటప్పుడు కానీ, వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ పిల్లలకు కొన్ని సూచనలు ఇస్తాం। అదే మాదిరిగా మనకు కూడా ఈ పంచభూతాలు మహర్షుల ద్వారా ఏ విధంగా వీటిని ఉపయోగించుకోవాలో స్పష్టంగా చెప్పారు, ఉదాహరణతో సహా చెప్పారు। అయితే మామూలుగా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం। వంట చేస్తారు, వంట చేసినప్పుడు వంట చేయడానికి అగ్ని అవసరం, నిప్పు, అది గ్యాస్ మంట కావచ్చు, కట్టెల మంట కావచ్చు, ఏదో ఒకటి। అది అగ్ని ప్రజ్వలిన తర్వాత దాని మీద పాత్ర పెడతాం, అలాంటి అగ్ని మన లోపల జఠరాగ్ని అంటాం। ఆ జఠరాగ్ని ఎప్పుడూ మండుతూ ఉంటుంది, అంటే వేడినిస్తుంది। దాని మీద ఈ జీర్ణాశయం అనే పాత్ర ఉంది, అక్కడ పాత్రలో ఏం చేస్తారంటే 2 గ్లాసుల బియ్యం పోసారనుకోండి భోజనం కోసం, 4 గ్లాసుల నీళ్లు పోస్తారు, మిగతా ఖాళీ స్థలం ఉండాలి,
మీరు కుక్కరే అనుకోండి లేదా ఒక పాత్రనే అనుకోండి ఎక్కువ బియ్యం పోసి నిండా నీళ్లు పోసారనుకోండి ఖాళీ ఏమాత్రం లేకుండా అప్పుడు అన్నం కాదు కదా మొత్తం ఏమీ జరగదు ఉడికే అవకాశం లేదు ఉడికిన తర్వాత అది ఎక్కువైతే దానికి కావలసిన ప్రదేశం లేదు అదే మాదిరిగా ఈ జఠరాగ్నిలో మండుతున్న ఈ జీర్ణాశయంలో మనం ఆహారం వేస్తున్నాం ఆహారం ఎంత వేయాలంటే దానికి రెట్టింపు నీళ్లు పోయాలి దానికి రెట్టింపు నీళ్లు పోసేంత ఆహారమే తీసుకోవాలి దానికి రెట్టింపు ఖాళీగా ఉండాలి దానికి రెట్టింపు ఏముంటుంది అంటే ఆకాశం ఉంటుంది అంటే గాలి ఆకాశం కలిసే ఉంటాయి మనం ఇప్పుడు సైన్స్ ప్రకారం అయితే కొంత ఎత్తు వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ ఉండదని తెలుస్తుంది ఏది విమానాల్లో వెళ్ళేవారు మొదలైన వాళ్ళకి సహజంగా చూస్తే మనం ఇక్కడ నిప్పు నీరు భూమి కనపడతాయి గాలి ఆకాశం కలిసే ఉంటాయి మనం అక్కడ మధ్యలో ఏమీ గ్యాప్ తెలియదు ఇది ఖాళీగానే ఉంటుంది అది ఖాళీగానే ఉంటుంది అదే మాదిరిగా మన పొట్టలో జరుగుతున్న ఈ ప్రక్రియ సక్రమంగా జరిగితే మనకు ఏ రోగాలు ఉండవు ఆనందంగా జీవిస్తాం ప్రధానంగా రోగాల వల్లనే మన జీవన సరళి జీవన శైలి మారుతుంది మిగతా వాటి మీద ప్రభావం పడుతుంది పిల్లలకైనా పెద్దలకైనా మనం ఆర్థిక భారం అనుకుంటాం రుణబాధనే గొప్పది అనుకుంటాం కానీ అన్నింటికంటే గొప్పది రోగబాధ అనారోగ్య జీవనం లేకుండా వాళ్ళు కోరుకున్నారు వినా దైన్యన జీవనం అని ఒక శ్లోకం ఉంది అంటే రోగాలు లేకుండా నన్ను కాపాడు తండ్రి అని ఆ రోగాలు లేకుండా ఎలా ఉండగలుగుతామనే దానికి మనకు ఈ పంచభూతాల ధారణ ఉపయోగపడుతుంది ఇది రహస్యమైందే దీన్ని శ్రద్ధగా అభ్యాసం చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం మొట్టమొదటి అందరికీ ఆరోగ్యమే కావాలి మన పిల్లలకి ఆరోగ్యం కావాలి మనకు ఆరోగ్యం కావాలి మన వృద్ధులకి ఆరోగ్యం కావాలి ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా చెప్పారు ఎప్పుడో అంటే ఆరోగ్యం కనుక ఉన్నట్టయితే నీవు ఐశ్వర్యం వస్తుంది డబ్బు సంపాదిస్తావు మిద్దెలు మెడలు కట్టుకుంటావు లేదా ప్రయాణాలు చేయొచ్చు ఆధ్యాత్మిక సాధన కూడా ఆరోగ్యంగా ఉంటేనే చేయగలుగుతాం అందుకోసం ఈ ఆరోగ్యంగా ఉండడానికి గాను ఈ పంచభూతాల ధారణ ఏ విధంగా చేయాలో ఈరోజు మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటాం పోయినసారి కొంచెం పరిచయం చేశాము కొంచెం సాధన చెప్పడం జరిగింది కాకపోతే అందరి నుండి ఇంకా కొంచెం సందేహాలు ఉన్నట్టుగా ఇంకా కొంచెం లోతుగా వినాలని కోరిక ఉండడం వల్ల మళ్ళీ దాన్ని తిరిగి చెప్పడం జరుగుతుంది అంతేకాక ఇంకా కొంచెం లోతుగా కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్పబోయేది కనుక చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చేయొచ్చు ఇందులో ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ అంటాం కదా ప్రమాదం ఏమీ ఉండదు హ్యాపీగా హాయిగా చేయవచ్చు అయితే ఎలాగా మనం పోయినసారి ఒక్కొక్క ఈ పంచమహాభూతాల్లో ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క బీజాక్షరం చెప్పారు ఆ బీజాక్షరం ఏమిటంటే కీ లాంటిది ఇప్పుడు కొన్ని వీరు వాళ్ళకి నెంబరింగ్ ఉంటుంది ఆ నెంబరింగ్ ప్రకారం కలిపితే అది తెరుచుకుంటుంది అదే మాదిరిగా ఈ ఒక్కొక్క మహాభూతానికి ఒక్కొక్క బీజాక్షరం మన పెద్దలు ఋషులు నిర్ణయం చేశారు మంత్ర ద్రష్టలు నిర్ణయం చేశారు ఆ బీజాక్షరాన్ని మనం తీసుకోవాలి ఉదాహరణకి మొదలు భూమి తీసుకుందాం భూమికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే భూమి మీదే ఉంటున్నాం శరీరం అంతా భూమే భూమిలో పండిన ఆహారమే తింటున్నాం ఆ ఆహారం వల్లనే మనం ఈ శరీరం తయారవుతుంది లేకపోతే బలంగా ఉంటుంది పని చేయగలుగుతున్నాం అంతేకాక ఆహారం సక్రమంగా జీర్ణమై అది విసర్జన అవుతేనే ఆరోగ్యంగా ఉంటాం కనుక ఈ రెండో అవసరం ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో
అది జీర్ణమవ్వడము, జీర్ణమైన తర్వాత మలినం తొలగడం కూడా అంతే అవసరం. కనుక లం అనే బీజం ఈ భూమికి చెప్పారు. అయితే ఇందులో మూడు ప్రక్రియలు జరుగుతాయి. ధారణ యోగంలో మూడు ప్రక్రియలు ఉంటాయి. ఒకటి మంత్రం, రెండవది భావం, మూడవది క్రియ. ఈ మూడు ఏకకాలంలో జరుగుతాయి. ఇప్పుడు మంత్రం అంటే లం అనేది మంత్రం. మనం భూమికి ఇంకా వైదిక మంత్రాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మనము వైదిక మంత్రాలు చేసే శక్తి కానీ యోగ్యత కానీ మనకు లేవు. బీజాక్షరాన్ని తీసుకున్నాం, అది చిన్నగా చిన్నపిల్లలు కూడా పలకవచ్చు లం అని. అయితే లం అని అన్నాం ఒకసారి, కళ్ళు మూసుకుందాం. ఎందుకంటే ఈ లంను లోపలికి తీసుకెళ్ళాలి. కళ్ళు తెరిచి లోపలికి తీసుకోలేం. కళ్ళు తెరిస్తే మళ్ళీ మీరే కనబడతారు, ఈ కెమెరా కనబడుతుంది. కళ్ళు తెరిస్తే లోపలికి పోలేం. ఈ లంను మనం లోపలికి తీసుకెళ్ళాలి. దేంతో అంటే భావంతో తీసుకెళ్తాం. ఏమిటి భావము అంటే, లం అనేది భూమి యొక్క బీజాక్షరము, దాన్ని నేను ఇప్పుడు లోపలికి తీసుకెళ్తున్నాను. ఎక్కడి వరకు తీసుకెళ్తావని క్రియ అడుగుతుంది. నిజమే, నువ్వు లం అన్నావు, మంత్రం చెప్పావు, లోపలికి తీసుకెళ్ళమన్నావు. పని చేయాలి. ఎక్కడి వరకు పోవాలి? ఇప్పుడు బాగా ఆలోచిస్తే ఈ తలకాయ ఒకటే జ్ఞానేంద్రియం, జ్ఞానేంద్రియాలని పేరు. ఈ తలలో నుంచే శబ్దం వస్తుంది, దృశ్యం చూస్తాము, శబ్దం వింటాము, అంటాము, వాసన చూస్తాము, రుచి చూస్తాము. స్పర్శ అంటే చర్మం అంతా కప్పబడింది కాబట్టి ఇక్కడ కూడా స్పర్శ ఉంటుంది. కనుక ఈ తలకాయను జ్ఞానేంద్రియాలు అన్నారు, జ్ఞానేంద్రియాల సమూహం. ఇక్కడే మెదడు కూడా, ముఖ్యమైన మెదడు కూడా ఇక్కడే ఉంది. మనకు ఆలోచనలు వచ్చేదంతా కూడా ఇక్కడి నుంచే వస్తాయి. ఈ శబ్దం కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఈ వచ్చిన శబ్దము ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే కంఠం నుంచి పైకి వస్తుంది. లోపలి దాకా వెళ్ళనీయం మనం శబ్దాన్ని. శబ్దం రాగానే కంఠము ధ్వని, కొంతమందికి గొంతు బొంగురు పోయింది అంటారు, అంటే జలుబు సర్ది అయితే మాట రాదు. దానికి కారణం ఎక్కడ చెప్తారంటే కంఠమే చెప్తారు. అంటే కంఠము నుండే ధ్వని వస్తుంది. శబ్దము మెదట్లో నుంచి వచ్చిన ఈ కంఠము నుంచే ధ్వని బయటకు నోటి ద్వారా వస్తుంది. ఇప్పుడు లమ్ అనే శబ్దము కంఠంలో ఉంది, అంతే కదా, కంఠంలో లమ్ అనే శబ్దం వచ్చింది. దీన్ని మనం లోపలికి తీసుకెళ్ళాలి. లోపలికి తీసుకెళ్ళాలంటే కళ్ళు తెరిస్తే లోపలికి కనబడదు, కళ్ళు మూస్తేనే కనబడుతుంది. కాసేపు ఒక క్షణం కళ్ళు మూద్దాం. ఇప్పుడు భావం ఉంది, లమ్ అనే మంత్రం ఉంది. భావం ఏమిటి? భూమి యొక్క బీజాక్షరము అని అన్నాను, అక్కడ గురువుగారు చెప్పారు అని తెలిసింది. ఎక్కడికి పోవాలి అనేది ప్రశ్న. పోవడం అంటే ప్రయాణం చేయాలి, ప్రయాణం అంటే క్రియ అవుతుంది. ఇప్పుడు ఆహారం ఎక్కడి నుంచి తీసుకుంటున్నా? భూమి కదా, భూమికి రెండే పనులు ఉన్నాయి. భూమి అంటే ఆహారం తీసుకోవడం, విసర్జించడం, భూమి చేసే పని మన శరీరంలో. భూమికి సంబంధించింది ఆహారము, మలినం, ఈ రెండు భూమికి సంబంధించినవి. అయితే ఇప్పుడు ఆహారం నోటి నుండి తీసుకుంటాం, ఎక్కడి వరకు పోతుంది అది? చక్కగా గుద ద్వారం వరకు పోతుంది, అంటే మల విసర్జనం కేంద్రం వరకు పోతుంది, ద్వారం వరకు పోతుంది. ఇప్పుడు ఈ లంబీజాక్షరం కూడా అక్కడి దాకా తీసుకెళ్ళాలి. బయట చెప్పడం సులభమే కానీ కళ్ళు మూసుకొని లమ్ అని ఆ లమ్ను మెల్లగా, భావననే, క్రియ కూడా భావనలోనే జరుగుతుంది. ఏమంటాం? అది లోపలికి వెళ్ళి వెళ్ళి మలద్వారం దాకా వెళ్ళి వదిలేసేయాలి. ఇలా ఒక్కసారే, ఎక్కువసార్లు అవసరం లేదు. భూమికి ఎంత ఉందంటే భూమి చాలా కొంచెమే ఉంది, ఒకటేసారి చేస్తాం. దీనికి రెట్టింపు అంటే రెండు సార్లు జలము, నీరు చేయాల్సి వస్తుంది. నీటికి బీజాక్షరం ఏం చెప్పామంటే వమ్ అని చెప్పాం. ఆ వమ్ అనే బీజాక్షరం మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇప్పుడు లం పని అయిపోయింది. లం అన్నాం, అది మెల్లగా మెల్లగా లోపల నుంచి భావంలో ఆ లంను తీసుకుపోయి అక్కడ వదిలేసాం. ఇది అక్కడికి అయిపోయింది.
ఇక ఇప్పుడు నీటి యొక్క బీజాక్షరం తీసుకుంటున్నాం వం. ఈ వం బీజాక్షరం కూడా మళ్ళీ కంఠంలోకే వస్తుంది. మళ్ళీ కళ్ళు మూసుకొని నీరు మనం నోటి ద్వారానే తీసుకుంటాము, మూత్ర ద్వారం గుండా వదిలేస్తాం. నీరు పోయే దారి నీరు పోతుంది. అలాగా వం అని మళ్ళీ ఆ వంను మెల్లగా లోపలికి తీసుకెళ్ళి ఇది నీటికి సంబంధించిన బీజాక్షరము, దీన్ని నేను మూత్ర ద్వారం దాకా తీసుకెళ్తున్నాను అనే భావన అనేది క్రియ, రెండు జరుగుతాయి. ఇప్పుడు భూమి ఒక్కసారి చేశాము, నీరు ఇప్పుడు రెండుసార్లు చేయాలి. ఒక్కసారి భూమి చేస్తే రెండుసార్లు నీళ్లు చేస్తాం, లేదా రెండుసార్లు భూమి చేశారు నాలుగుసార్లు నీరు చేయాల్సిందే. అంటే డబల్ రెట్టింపు చేయాలి. గ్లాసెడు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసినట్టు అంతే కదా. కనుక డబల్ రెట్టింపు ఈ వం బీజాక్షరం చేసి వదిలేస్తాం. ఇక ఆ తరువాత అగ్ని బీజాక్షరం ఉంది, మూడవది. ఇది రమ్. రమ్ అంటే అగ్ని. ఈ అగ్ని ఎక్కడ ఉంది అంటే నాభి దగ్గర ఉంది. పూర్వకాలము జ్వరం వచ్చినప్పుడు ఏం చేసేవారంటే మామూలుగా ఎక్కడ ముట్టినా శరీరం కాలుతుండేది, కానీ తగ్గించడానికి వాళ్ళు నాభి దగ్గర ఒక పట్టీ వేసేవారు. మట్టితో ఆయుర్వేదంలో నాభి దగ్గర ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఈ వేడిని తగ్గించడానికి. అంటే జ్వరంలో ఉన్న శరీరం అంతా సెగలు పొగలు కాలుతూ ఉంటే దాన్ని తగ్గించడానికి ఇక్కడ వాళ్ళు పట్టి వేసేవారు. అంటే అర్థం ఏమిటి, అగ్ని ఇక్కడ పుడుతుంది. జ్వరం వచ్చినప్పుడు మన శరీరం కాలుతున్న అగ్ని ఏదైతే ఉందో అది ఇక్కడ పుడుతుంది. సాధారణంగా శరీరం వేడిగానే ఉంటుంది, ఎవరి శరీరం ముట్టుకున్నా కొంచెం వేడి ఉంటుంది, 98 డిగ్రీల వేడి ఉంటుంది. అయితే ఈ వేడి మనకు ఆకలి అవుతుందని ఎలా తెలుస్తుంది అంటే ఈ వేడి వల్లనే తెలుస్తుంది. మామూలుగా అగ్ని మీద ఏదైనా పదార్థం ఉన్నప్పుడు తెలియదు, నిప్పు బూడిదతో కప్పి ఉన్నప్పుడు వేడి ఏం తెలియదు, కొంచెం అది పైకి కొద్దిగా నిప్పులాగా కనబడుతున్నప్పుడు వేడి తెలుస్తుంది, ఆ వేడే ఆకలి అంటున్నాం. ఇప్పుడు జఠరాగ్ని ఇక్కడ ఉంది, రమ్ అనే బీజాక్షరం తీసుకున్నాం. రమ్ అనే అగ్ని బీజాక్షరాన్ని మళ్ళీ ఇప్పట్లాగానే రమ్ అనుకోవడం, లోపలికి తీసుకెళ్ళి నాభి దగ్గరికి తెచ్చి వదిలేయడం. ఇప్పుడు లమ్ ఒకటి చేశాము, రమ్ రెండు చేశాము, ఇది నాలుగు చేయాల్సిందే. అంటే నీటికి మళ్ళీ రెండు రెట్టింపు నాలుగు సార్లు ఈ రమ్ అనే బీజాన్ని తీసుకెళ్ళి ఈ నాభి దగ్గర వదిలేయాలి. రమ్ అనే బీజాన్ని నాభి దగ్గరికి తీసుకెళ్ళి వదిలేయాలి. అలా నాలుగు సార్లు చేయాలి. అయితే ఎందుకు నాలుగు సార్లు చేయాలంటే, ఇప్పుడు మనకు మంట ఎంత పెట్టాలనేది పాత్రను బట్టి, అందులో పోసిన ధాన్యాన్ని బట్టి, నీళ్లను బట్టి ఉంటుంది. అయితే ఇప్పటికే మనం చాలా ముదిరినాం, అంటే ఇప్పటికే మన శరీరం పెద్దగైంది, మన శరీరంలో ఎంత ఆహారం పడుతుందో, ఎన్ని నీళ్లు పోస్తున్నామో ఏమీ లెక్కలు లేవు. ఆకలైనప్పుడల్లా తింటున్నాం, దాహమైనప్పుడల్లా తాగుతున్నాం, ఇంకా బంధువులు ఏమైనా మర్యాద చేస్తే ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాం, రుచికరమైన పదార్థాలు కనిపిస్తే తింటున్నాం, ఇంకా ఎండాకాలం అయితే జ్యూసులు ఇంకా ఏవేవో తీసుకుంటున్నాం. అంటే వాటికి కొలత లేదు. తీసుకున్నప్పుడు మనం అదే మెడికల్ హాస్పిటల్ అయితే వాళ్ళు ఎంత ఇవ్వాలో అంత క్వాంటిటీ ఇస్తారు ఆహారం. కానీ మనం ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాం కదా, ఆరోగ్యంగా ఉన్నాం, ఎక్కడైనా ఏదైనా తినొచ్చు, డబ్బులు ఉంటే చాలు అనే పరిస్థితి తయారైంది. అంటే మన శరీరం కంట్రోల్ తప్పింది. కాబట్టి అగ్ని కంట్రోల్ కావాలి. అగ్ని కంట్రోల్ కావాలంటే చాలామందికి ఇప్పుడు వస్తున్న అజీర్ణ బాధలు, గ్యాస్ ట్రబులు, తర్వాత నిద్రలేమి, అంటే గ్యాస్ ట్రబుల్ వల్లనే మిగతావన్నీ వస్తాయి. ఒక్క గ్యాస్ ట్రబుల్ వల్లనే ఈ పెయిన్స్ రావడానికి కూడా గ్యాస్ ట్రబుల్ వల్లనే కారణం. పొట్ట రావడం ఇవన్నీ కూడా అదే కారణం. ఈ జఠరాగ్నికి కంట్రోల్ లేకుండా ఉంది. అది ఎప్పుడు మండుతుందో తెలియదు, ఎప్పుడు చల్లారిపోతుందో తెలియట్లేదు మన శరీరంలో. కనుక నాభిస్థానంలో ఉన్న జఠరాగ్ని కనుక సక్రమంగా ఉంటే, మనం ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఏం చేస్తాం, రెండు విజిల్లు రాగానే ఆపేస్తాం,
అంటే అన్నం మాడిపోతుంది, నాలుగు విజిల్లు వస్తే ఆహారం మాడిపోద్ది, రెండు విజిల్లు రాగానే కుక్కర్ స్టవ్ ఆపేస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? ఆ రెండు విజిల్ల వరకే ఈ వేడి అవసరం. ఎక్కువైతే ప్రమాదం, లేదు తక్కువైందనుకోండి ఎంతసేపు అయినా విజిల్ రాదు. మీరు మరీ తక్కువ చేసి పెట్టారనుకోండి అది పాత్ర వేడై లోపలి పదార్థాలన్నీ వేడై విజిల్ రావడానికి చాలా టైం పడుతుంది. భూమి అయిన తర్వాత నీరు, భూమి బీజాక్షరం ఒకటైతే నీటి బీజాక్షరాలు రెండైతే ఇప్పుడు అగ్ని బీజాక్షరం వచ్చేసరికి నాలుగైంది. ఇక నాలుగు అయిన తర్వాత అగ్నికి గాలి కూడా తోడు కావాలి. అంటే తర్వాత వచ్చేది గాలి. గాలి రెండు పనులు చేస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ అనే దాంట్లో గాలి పాత్ర కూడా ఉంది, కేవలం అగ్నే కాదు. గాలి పాత్ర ఎలా ఉందంటే సగం వరకు ఒక పని చేస్తుంది, సగం వరకు ఒక పని చేస్తుంది. ఒకే గాలి, మనం పీల్చే వాయువు, దానికి రెండు లక్షణాలు ఉన్నాయి. ప్రాణవాయువుగా మనల్ని కాపాడుతుంది, అలాగే అపానవాయువుగా మనల్ని రక్షిస్తుంది. రక్షిస్తుందంటే చెడగొడుతుంది. అంటే అది ఆ అపానవాయువు రాకూడదు. అసలు అపానవాయువు అనేది వచ్చింది అంటే అనారోగ్యం ఉన్నట్టు లెక్క, గ్యాస్ ట్రబుల్ ఉన్నట్టు లెక్క. సహజంగా డాక్టర్లు కూడా ఈ మాట చెప్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ అగ్ని స్థానం అన్నాం. ఇప్పుడు గాలికి ఏం చెప్పామంటే ఎం అనే అక్షరం, బీజాక్షరం ఉంది. ఎం అని తీసుకుంటాం, కంఠము ద్వారా మళ్ళీ లోపలికి ప్రవేశిస్తుంది. ఎక్కడికి పోతుందంటే హృదయం వరకే పోతుంది. ఇప్పుడు ఇక్కడ జఠరాగ్ని ఉంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనుకోండి, మూలాధారంలో లం భూమి ఉంది, స్వాధిష్టానంలో నీరు ఉంది, ఇక్కడ మణిపూరకంలో అగ్ని ఉంది, ఇక హృదయం దగ్గర గాలి ఉంది. అందుకే ఏమవుతుందంటే ఈ హృదయం దగ్గర గాలే ప్రమాదం. ఇది పైకి వచ్చిందా, ఇక్కడి నుంచి ప్రాణవాయువు పైకి రావాలి, అపానవాయువు కిందికి పోవాలి. ఇక్కడే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అపానవాయువే పైకి వచ్చిందనుకోండి గుండెకు ప్రమాదం. ఇప్పుడు చాలామందికి జరిగేది అదే. స్ట్రోక్ రావడానికి కారణం ఏమిటంటే గ్యాస్ అంటే చెడిపోయిన గాలి. దుర్వాసన వస్తే మనం ఎంత తొందరగా రోడ్డు మీద ముక్కు మోసుకుంటాం వెంటనే, అంటే అంత ప్రమాదం. మనం వాసన కూడా పీల్చుకోలేం. అట్లాంటి మురిగిన వాసన పైకి వచ్చింది, ఈ గుండెకు ఒత్తిడి తెస్తుంది, ఆ గాలి పంపింగ్ చేయకుండా ఆపుతుంది. అందువల్ల ఆ వాయుస్థానం ఇక్కడ ఉంది గనక ఈ ఎం అనే బీజాక్షరం ద్వారా ఈ హృదయం దాకా తెచ్చి వదిలేయాలి. ఎన్నిసార్లు అంటే అగ్నికి రెట్టింపు సార్లు, నాలుగు సార్లు అగ్ని చేశాం, ఇప్పుడు 8 సార్లు గాలి చేయాలి. ఎం 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 అంటే ఇట్లా అలవాటు అయిదాకా పెద్దగా అనండి. అంటే లేకపోతే రాదు, మర్చిపోతాం, తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం. అలవాటు అయిన తర్వాత లోపలనే అనుకోవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండి చేసుకుంటాం, అందులో ఎవరు మనల్ని ఆక్షేపణ చేసేవాళ్ళు లేరు. కొంచెం మర్చిపోకుండా ఉండడం కోసం గట్టిగా అన్నా పర్వాలేదు, అది లోపలికి వెళ్ళేదాకా. ఆ ఎం అనే అక్షరము ద్వారా బీజాక్షరానికి రెండు లక్షణాలు ఉన్నాయి, ప్రతిదానికి రెండు ఉన్నాయి. ఏమిటంటే బీజాక్షరము ఊరికే ఎం అనే కదా, ఆలల్లో వచ్చే యాది, దాని పక్కన సున్నా పెడితే ఎం అవుతుంది, దీనికి ఇది తీసుకొని లోపలికి పోయి ఏం చేస్తుంది అనేది మనకు కొంత సందేహం ఉంటుంది, మనం చిన్నపిల్లలం కాబట్టి. ఎందువల్ల అంటే బీజాక్షరానికి చాలా శక్తి ఉంది, దాని పేరే బీజాక్షరం అని పెట్టారు. బీజం అంటే గింజ అని అర్థం. ఒక గింజలో వృక్షం ఎలా దాగి ఉందో, మనం గింజను పట్టుకుంటే, ఏదైనా ఒక మొక్క చెట్టు గింజను పట్టుకుంటే, మర్రి గింజను పట్టుకుంటే మనకి ఏం కనిపించదు. ఈ గింజ తీసుకుపోయి భూమిలో పాతి నీళ్లు పోస్తే కానీ అది మొక్క అయి వృక్షమై దాని కింద మనం మళ్ళీ ధ్యానం చేసుకునే విధంగా ఉంటుంది. అంత శక్తి ఈ గింజలో ఉంది. అదే మాదిరిగా ఈ అక్షరానికి కూడా, అక్షరం అంటేనే నాశము లేనిది, అలాంటి అక్షరానికి అంత శక్తి ఉంది. అంటే విశ్వసించిన వాళ్లకు, నమ్మిన వాళ్లకు,
అయితే ఈ అక్షరం ఒకటేమో దాని మంత్ర ప్రభావం, ఋషులు ఏర్పరిచిన అక్షరం యొక్క ప్రభావం. రెండవది ఏమిటంటే ఈ ప్రక్రియకు తోడవుతుంది. నువ్వు ఊరికనే కూర్చొని ఈ ఇక్కడి దాకా ఏం చేయలేం, గాలిని తీసుకెళ్ళడం సాధ్యం కాదు. ఎం లేదనుకోండి, లం లేదు, వం లేదు, ఎం లేదు, ఊరికనే మన భావంలో అక్కడి దాకా వెళ్ళి మనం చేయడానికి ఏమీ లేదు, ఆధారం ఏం లేదు. అంటే ఒకటేమో ఆధారం అవుతుంది, రెండవది ప్రభావం ఉంది, రెండు ఉన్నాయి. ఆధారం ఒకటి కావాలి. ఇప్పుడు మనం కిందికి దిగాలంటే మెట్లు ఆధారం, లేకపోతే ఒక తాడు వేసి దిగాలి. ఇప్పుడు లోపలికి దిగుతున్నాం కనుక మనకు సపోర్టు కావాలి. ఆ సపోర్టు ఈ అక్షరాలు ఉపయోగపడుతున్నాయి సాధారణంగా మామూలుగా ఆలోచిస్తే. రెండవది శక్తివంతం అవుతున్నాయి మనకు, దాని సైడ్ ఎఫెక్ట్ ప్రభావం, మంత్రం యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఇది అనుభవంలో తెలుస్తుంది. ఎం అనేది ఇక్కడికి తెచ్చాం, 8 సార్లు పూర్తయింది. ఇక్కడ ఈ 8 సార్లు పూర్తి అవ్వడం వల్ల గాలి అంటే ప్రాణవాయువు యొక్క శక్తి పెరుగుతుంది. ప్రాణవాయువు ఎప్పుడైతే పెరుగుతుందో అపానవాయువు అంటే గ్యాస్ తగ్గుతుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. అంతే కదా, మంచినీళ్ళు తెచ్చి ఇక్కడ అంతా పోసాం, మురికంతా వెళ్ళిపోతుంది. వాయువును వాయువు చేతనే, చెడ్డ వాయువును తొలగించడానికి మంచి వాయువును ప్రయోగించాలి. ఇప్పుడు మురికి నీరుని తీసేయడానికి మంచినీళ్ళు తెచ్చి తీసేస్తాం, అలాగే మురికి వాయువును తొలగించడానికి మంచి వాయువే దానికి వేరే దాంతో పోదు. కనుక ఆ మంచి వాయువు, అందుకే టాబ్లెట్స్ వేసుకుంటే ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. టాబ్లెట్స్ వల్ల, గ్యాస్ ట్రబుల్కు వేసుకునే టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందువల్ల అంటే ఆ టాబ్లెట్లో ఉండే కొంత పవర్, కొంత శక్తి ఉన్నంత వరకు అది గాలిని తోసేస్తుంది, తగ్గిస్తుంది. కానీ మంచి గాలిని ఇవ్వదు టాబ్లెట్, చెడ్డ గాలిని తొలగిస్తుంది తప్ప మంచి గాలిని ఇచ్చే శక్తి టాబ్లెట్కు లేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మంచి గాలితో చెడ్డ గాలిని తొలగిస్తున్నాం. ఆ మంచి గాలి దేనివల్ల వస్తుందంటే ఈ ఎం అనే అక్షరాన్ని ఇక్కడికి తీసుకుపోయినందువల్ల వస్తుంది. మనం 8 సార్లు తీసుకెళ్ళాం, అంటే ఒక్కొక్క ట్రిప్లో ఒక్క భూమి లమ్ అన్నందుకు గాను దాని వెనుక ఇవన్నీ చేస్తాం. ఇది 8 అయిపోయింది. ఇక ఆకాశం ఉంది. ఈ ఆకాశం అనేది బీజాక్షరం హమ్ అని చెప్పుకున్నాం గతంలో. ఇవన్నీ ఆకాశం హమ్ అన్నప్పుడు ఈ హమ్ ఎక్కడ ఉండేది, ఆకాశస్థానం అంటే కంఠంలో ఉంటుంది. అందుకే శబ్దం ఇక్కడి నుంచే వస్తుంది, శబ్దం ఇక్కడి నుంచే పోతుంది. అంటే ఒక మనిషి యొక్క ప్రాణం సహజంగా, సాధారణ మనుషుల యొక్క ప్రాణం ఎక్కడుందంటే కంఠంలో ఉంటుంది. అందుకే ఏమంటారు, నా గొంతులో ప్రాణం ఉండగా నేను ఈ పని చేస్తాను అంటా, లేకపోతే నా నీ కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు ఇది చేసి చూడు అంటా. అంటే కంఠంలో ప్రాణం ఉండడం అనేది ఇక్కడ, ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఇది, ఈ శబ్దం ఇక్కడ వస్తేనే, ప్రాణం ఇక్కడ ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఈ లమ్లు, వమ్లు, ఎంలు, రమ్లన్నీ, ఇది ఇక్కడ ప్రాణం ఉంటే. ఇప్పుడు శరీరం అంతా ఇంత ఉంది, కాళ్ళు, చేతులు, కడుపు, ఇవన్నీ, హృదయము, ఇదంతా. కంఠం ఎందుందంటే ఇంతే ఉంది. కంఠం యొక్క స్థానం అంటే ఆకాశం యొక్క స్థానం ఇంతే. ఇక్కడ ట్రీట్మెంట్ ఏమీ లేదు మెడికల్లో. ఇక్కడ గొంతుకు ఏదైనా జరిగితే, ప్రమాదం జరిగితే దానికి వైద్యం, చికిత్స లేదు. ఇక ఒకవేళ చికిత్స ఉన్నా కొద్ది రోజుల వరకే ఉంటుంది, అంటే తర్వాత వాళ్ళు ఎవరు ఏం చేయలేరు. అంటే ఇక్కడ హృదయం నుంచి జరిగే రక్త ప్రసారం అంతా ఈ జ్ఞానేంద్రియాలకు కంఠము ద్వారానే వెళ్తుంది. మరి ఈ కిందికి వెళ్ళే రక్తాలు కిందికి వెళ్తుంది, మిగతా అవయవాలకు వెళ్తుంది. పైకి వెళ్ళడానికి మాత్రం ఈ కంఠమే ఆధారం. ఆహారం తీసుకునేది కంఠం నుంచే, నీళ్లు తాగేది కంఠం నుంచే, పైకి రక్త ప్రసారం జరిగేది కూడా కంఠం నుంచే. అందుకే కంఠం చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఈ కంఠాన్ని. అయితే ఈ కంఠంలో ఉన్న ఆకాశం కనుక పెరిగితే, అంటే రక్షింపబడితే, కేర్ మనం తీసుకుంటే, ఇక్కడ
ఈ కంఠంలో వచ్చే శబ్దం ఏమనుకున్నాం? హమ్ అనుకున్నాం. ఈ హమ్ను ఎక్కడికో తీసుకుపోయేది లేదుగా, మిగతావన్నేమో కిందికి తీసుకెళ్ళాం, అన్నీ ఇక్కడి దాకా తెచ్చాం. ఇప్పుడు హమ్ అక్కడే కదా, పుట్టేది అక్కడే, అక్కడే అనుకునేది అక్కడే. కనుక ఒక 16 సార్లు హమ్ను అనాల్సి వస్తుంది. 8 ఇక్కడ చేశాం, అంటే 1, 2, 4, 8, 16 ఇక్కడ 16 సార్లు హమ్ అనుకుంటాం. ఇక దీనికి క్రియ లేదు, ఇక్కడ క్రియ లేదు, ఒక భావం మాత్రం ఉంటుంది, మంత్రం ఉంటుంది. హమ్ 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 అనుకుంటాం, అట్లా 16 సార్లు అనుకుంటాం. ఇప్పుడు ఇది ఒక్క ఆవర్తన అవుతుంది, అంటే ఒక రౌండ్ అవుతుంది. ఇలాగా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అంటే ఇక్కడ ఉదయం సాయంత్రం విషయంలో కూడా మనకు చాలా డౌట్ ఉంది. ఏమిటంటే బ్రాహ్మీ ముహూర్తానికి అందరికీ తెలుసు, బ్రాహ్మీ ముహూర్తం మనకు 4 గంటలకి మొదలవుతుంది, 6 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది, 2 గంటల 24 నిమిషాలు ఉంటుంది. అయితే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మనం నిద్ర లేచి స్నానం చేసుకొని పారాయణము పూజలు చేస్తే చాలా మంచిది. మిగతా వేరే మతస్థులు కూడా ఆ టైంలో ప్రార్థనలు చేస్తారు, దేవాలయాలు తెరుస్తారు, ఆ టైం మంచిదని అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాం. అయితే ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ప్రస్తుత కాలంలో ఇప్పటి తరం వాళ్ళకి ఏమైందంటే, వాళ్ళకు రాత్రి 2 గంటలకు డ్యూటీ ప్రారంభమవుతుంది. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేది ఎప్పుడంటే తెల్లవారి 12:30 వస్తారు. వచ్చి అప్పుడు వాళ్ళు ఏదైనా ఆహారం తీసుకొని పడుకుంటారు. అంటే మొత్తం ఇది రివర్స్ అయింది. వాళ్లకు రాత్రి 12కు తెల్లారుతుంది, 12:00 రాత్రి అవుతుంది. మనకేమో సాయంత్రం 6 గంటలకు రాత్రి అవుతుంది, 6 గంటలకు మేల్కొంటున్నాం. అయితే ఈ విధానంలో సంధ్యా సమయం అంటాం. సంధ్యా సమయం అంటే అర్థం ఏమిటంటే పగలు రాత్రికి మధ్యకాలం. ఉదయం సంధ్య అయితేనేమో రాత్రికి పగలకు మధ్య, రాత్రి సాయం సంధ్య అంటేనేమో పగలకు రాత్రికి మధ్యకాలం. అయితే ఇది సృష్టి నియమం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఆ సూర్య ఉదయాస్తమయాలను బట్టి ఉదయం ప్రాతః సంధ్య, సాయం సంధ్య అని చెప్తున్నాం. అది పవిత్రమైన కాలమే, దాన్ని కాదనము. మరి ప్రస్తుత కాలంలో మీ పిల్లలు మా పిల్లలు ఎలాగా ఈ సంధ్యా సమయం ఎక్కడనో మధ్యరాత్రి నిద్రలో కొట్టుకుపోయింది వాళ్ళకు, సంధ్యా సమయం లేదు వాళ్ళకి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నము ఉదయము, మిట్ట మధ్యాహ్నం రాత్రి అవుతుంది. అందుకోసం ఇప్పుడు మనం ఏమనుకుందామంటే, అలాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి? మరి తప్పదు, ఉద్యోగమే అది. మరి దానికి ఉపాయం ఏమిటి అంటే, ఎప్పుడు పగలు రాత్రి పక్కన పెట్టండి. అంటే అది అది చేసుకుంటే మంచిదే, మనమంతా అదే ఫాలో అవుతాం. చిన్నప్పటి నుంచి చాలామంది మన పిల్లలు కూడా, నాకు అలారం పెట్టున్నానా, నన్ను 5 గంటలకు లేపాలి, నేను చదువుకోవాలి, అది మంచి టైం కదా అని అలారం పెట్టమంటారు. మనం అలారం వచ్చిన తర్వాత లేపామనుకోండి, లేవక వాళ్ళు తెల్లారి 6 గంటలకు లేస్తారు, 6 గంటలకు 7 గంటలకు లేచిన తర్వాత మనతో దెబ్బలాడతారు, నన్ను ఎందుకు లేపలేదు, నేను 5 గంటలకు 6 గంటలకు లేచేవాడిని కదా. అట్లా జీవితం అంతా గడిచిపోతుంది. ఉదయం 4 గంటలకు లేవాలి, 4 గంటలకు లేవాలి అనుకొని అనుకుంటూ మనం మన జీవితకాలం అంతా గడుపుతున్నాం. సహజంగా అట్లా లేచేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ శాతం. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, ప్రస్తుత కాలంలో ఈ ఉద్యోగుల జీవన శైలిలో మార్పు వచ్చింది. అప్పుడు ఏమంటామంటే, ఎప్పుడు పగలు రాత్రి వదిలేసేయండి, ఎప్పుడు మేల్కొంటున్నావు, ఎప్పుడు పడుకుంటున్నావు, మేల్కొన్న తర్వాత నీ సంధ్యా సమయం ప్రారంభం, రాత్రి పడుకునే ముందు నీ సంధ్యా సమయం ప్రారంభం. నువ్వు 12 గంటలకు మేల్కొంటున్నావా, 2 గంటలకు మేల్కొంటున్నావా, సాయంత్రం 4 గంటలకు మేల్కొంటున్నావా, నీ ఇష్టం. మేల్కొన్న తర్వాత నువ్వు చెయ్యి, పడుకునే ముందు చెయ్యి. నువ్వు అది ఏ సమయం అనేది మనకు అనవసరం, నువ్వు ఎప్పుడు నిద్రపోతున్నావు, ఎప్పుడు మేల్కొంటున్నావు. అది ఇప్పటి కాలం వాళ్ళకి ఈ మన సనాతన పద్ధతికి అనుకూలంగా లేని వాళ్ళ కోసం మనకు వాళ్ళకి చెప్పవలసింది ఏమిటంటే, నువ్వు లేచినప్పుడే, నువ్వు మేల్కొన్నప్పుడే
ముఖ ప్రక్షాళన చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని ఈ ప్రక్రియను చేయాలని. తర్వాత రాత్రి కూడా అంతే, పడుకునే ముందు, నువ్వు రాత్రి అంటే పడుకునే ముందు, ఎప్పుడు నువ్వు పడుకుంటున్నావో అప్పుడు పడుకునే ముందు ఈ ప్రక్రియ ఒకసారి చేయాలి. ఇది స్నానం చేసి చేశామా స్నానం చెయ్యక చేశామా అనవసరం, అక్కడ అవకాశాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది ఒక్కసారి ఆలోచిద్దాం. ఎంత టైం పడుతుంది మనకు? కొన్ని సెకండ్లలో పూర్తవుద్ది. 1 నుంచి 16 వరకు మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 7 7, 8, 15 15, 16, 31 సార్లు అవుతుంది. అయితే 31 సార్లు అంటే 31 సెకండ్లు అవుతుందా 31 నిమిషాలు అవుతుందా అనుకుందా. నిమిషాలు పట్టదు, బహుశా సెకండ్లే అవుతుంది. 31 సెకండ్లు అంటే 1 నిమిషం కూడా పట్టట్లేదు, అంటే 1 నిమిషం కూడా పూర్తి కావట్లేదు ఇప్పుడు మనం అనుకున్నవన్నీ. కాకపోతే స్పీడ్గా కాకుండా, వేగంగా కాకుండా, కొంచెం నిదానంగా మనం ప్రాక్టీస్ అయిన తర్వాత 1 సెకండ్ అన్న ఆపాలి మధ్యన వ్యవధి. ఇప్పుడు లమ్ అని అనుకున్నాం ఒకసారి, అది కిందికి తీసుకెళ్ళాము, 1 సెకండ్ ఆగిన తర్వాత అప్పుడు వమ్ను తీసుకోవాలి. అంటే ఒక్కొక్క దానికి మధ్యలో వ్యవధి ఉండాలి, లేక హడావుడిగా వెంట వెంటనే తొందరగా చేయకుండా, స్పీడ్గా చేయకుండా కొంచెం నిదానంగా చేస్తే గ్లూకోజ్ సిలిన్ ఎక్కించిన మాదిరిగా ఒక్కొక్క డ్రాప్ పడడానికి టైం పడుతుంది. అది మన నరాల్లో నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి. ఈ అక్షరం కూడా అంతే, ఇది పైనుండి కిందికి వెళ్ళడానికి ఎంత దూరం ఉంది అంటే, ఇంకా రేపు ముందు మనకు రేపు చెప్పబోయే దాంట్లో ఇప్పుడు పంచభూతాల తర్వాత మన జీవితంలో సృష్టిలో ముఖ్య పాత్ర పోషించేవి సూర్యుడు చంద్రుడు. ఆ సూర్యుడు చంద్రుడికి సంబంధించిన వస్తాయి, అవి ఇంకా చాలా ముఖ్యమైనవి, చాలా అడ్వాన్స్కు సంబంధించినవి. తర్వాత ఆధ్యాత్మిక సాధనలో అవే ప్రధాన పాత్ర పోషించేవి. అందువల్ల ఈ పంచభూత సాధనను ఇప్పుడు చెప్పిన విధానం ప్రకారం 40 రోజులు జరగాలి, కనీసం 4 రోజులన్నా జరగాలి. మన ఈ షెడ్యూల్ ప్రకారం అయితే ప్రతి నెల 2వ శనివారం ఇక్కడ కలుస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి పీఠంలో, బేగంపేటలో కలుసుకుంటున్నాం. సరే, ఇదే ప్రకారం ఇప్పుడు ప్రత్యక్ష సాధన ఎందుకు చెప్తున్నామంటే, అవకాశం ఉన్నవాళ్ళు ప్రత్యక్ష సాధనలో పాల్గొంటే, ఇవాళ నేను మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, ఇప్పుడు మీరు రేపటి నుండి ఈ సాధన మొదలు పెడతారు, మళ్ళీ మీరు 4 రోజుల తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, నా అంటే తెలుస్తుంది మీరు మనం చేసిన సాధన అభ్యాసము ఎంతవరకు ఫలితం ఇచ్చిందో మనకు తెలిసిపోతుంది. ఎదుటి వాళ్లకు అంటే మాలాంటి వాళ్ళకు తెలుస్తుంది మీరు ఏ రకంగా అభ్యాసం చేశారు, అభ్యాసం చేస్తే ఎంత రిజల్ట్ వచ్చింది. కొంతమందికి డిస్టర్బెన్స్ అవుతుంది, అంటే రోజు ఏదైనా అనివార్యం ఏర్పడవచ్చు. అయితే దీనికి ఇది యోగ సాధనకు సంబంధించిన అంశం, జ్ఞాన మార్గానికి కూడా సంబంధించిన అంశం. వీటిలలో అశుచి మొదలైనవి పనికిరావు, అంటే అశుచి ఉన్నా కూడా దోషం ఉండదు. మనము జపం చేయట్లేదు, ధ్యానము చేయట్లేదు, 2వది పూజ చేయట్లేదు, 4వది మంత్రము కూడా భావనలో మాత్రమే ఉంటుంది, బిగ్గరగా చెప్పట్లేదు, లం 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 అని బిగ్గరగా చెప్పట్లేదు. తర్వాత ఓంకారం ఏమో ఓంతో కలిసి ఉండి చివరికి నమః ఉంటేనే మంత్రం అవుతుంది. ఇప్పుడు ఇదే లంని మామూలుగా జపం చేసేవాళ్ళైతే ఓం లం పృథివ్యై నమః అని మంత్రం అవుతుంది. ఓం లం పృథివ్యై జపమాల తీసుకొని ఓం లం పృథివ్యై నమః ఓం లం పృథివ్యై నమః అని 108 సార్లు తిప్పితే అది జపం అనబడుతుంది. తర్వాత పూజ చేయాలన్నా కూడా, భూదేవికి పూజ చేయాలన్నా కూడా ఓం లం పృథివ్యై నమః గంధం సమర్పయామి, ఓం లం పృథివ్యై నమః పుష్పం సమర్పయామి, అది పూజ అవుతుంది. ఇప్పుడు మనం పూజ చేయట్లేదు, జపము చేయట్లేదు, కేవలం మన భావంలో ఈ అక్షరాన్ని స్మరించుకుంటూ దాన్ని ఎవ్వరికీ కనిపించదు, నీ లోపల లం ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ అనుకుంటున్నావన్న సంగతి మన కుటుంబంలో కాదు కదా, మన ఎదురుంగా కూర్చున్నా కూడా ఎవరూ గుర్తుపట్టలేము, ఎక్స్రే తీసినా కూడా కనపడదు.
లమ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడికి పోతుందని. కనుక దీనికి ఈ అశుచి కానీ ఇలాంటివి దోషాలు ఏమి ఉండవు. తర్వాత స్థలము కూడా, స్థలశుద్ధి కూడా అక్కర్లేదు. నేను చాలాసార్లు ఏం చెప్తామంటే, నిద్ర లేవగానే ఇది చెయ్యాలి. ఎందుకంటే మిగతా కార్యక్రమాలకి నీకు సులభమవుతుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ కూడా ఏం చెప్తారంటే, లేవగానే చేయమంటారు, ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా. మేల్కొని మనం అంతా చేసిన తర్వాత 8 గంటలకి పలహారం టిఫిన్ చేసి అప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ప్రయోజనం ఉండదు. నిద్ర లేవగానే చెయ్యాలి, పడుకునే ముందు చెయ్యాలి. పడుకునే ముందు నిన్ను ఎవ్వరూ ఆపేవాళ్ళు ఉండరు. మన బెడ్ మీద మన ఇష్టం ఉన్నప్పుడు పడుకుంటాం. అన్ని పనులు పూర్తి చేశాం కదా, లైట్లు కూడా ఆర్పేసి వచ్చి కూర్చున్నాం, ఇక మనకు డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు ఉండరు. ఈ ఒక్క నిమిషం లేదా అరగంట, 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ సమయం పట్టదు. ఒక రౌండ్ చేయండి, ఒక వారం రోజుల తర్వాత ఇంకో రౌండ్ చేయాలనిపిస్తుంది. అంటే వీటి యొక్క ప్రభావం అలా ఉంటుంది. రుచి మనం తేనె చిన్నపిల్లలకి ఇస్తే తెల్లవారి కూడా మళ్ళీ నాకు ఇంకో చెంచా వేయమన్నట్టుగా ఉంటుంది. ఇది లోపల మనకి ఆరోగ్యం. ఇప్పుడు మాత్రలు వేసుకునే వాళ్ళు ఉంటారు, షుగర్ బీపీ టాబ్లెట్స్ వేసుకుంటారు, నిద్ర మాత్రలు వేసుకుంటారు. ఇది అన్ని మాత్రల కంటే గొప్పది. మీకు ఏ మాత్ర అవసరం లేకుండా ఈ ప్రక్రియతో మీ శరీరం తేలికవుతుంది. అంటే ఆహారం కూడా తగినంతనే తీసుకుంటాం. ఎంత రుచి ఉన్నా, ఎంత తీసుకునే అలవాటు ఇంతకుముందు ఉన్నా కూడా తగినంత ఆహారమే మనకు తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఇవన్నీ సాధన వల్ల మనం ఎంత ఆహారం తీసుకోవాలి, ఎంత గ్యాప్ ఉంచాలనే జ్ఞానం మనకు కలుగుతుంది. మనం ఆహారం తినేటప్పుడే తెలుస్తుంది, ఓహో నేను ఎక్కువ తింటున్నాను తగ్గిస్తాననేది ఇక్కడ చెప్తుంది మనకు, ఇండికేషన్ వస్తుంది. ఇప్పుడేమో తెలియకుండా తినేస్తున్నాము, కానీ అప్పుడేమవుద్దంటే ఈ సాధన వల్ల, ఈ అభ్యాసం వల్ల ఈ లోపల ఆ జఠరాగ్ని ఎంత ఉంది, మన జీర్ణాశయం ఎంత ఉంది, జీర్ణాశయంలో ఆహారం ఎంతవరకు పోతుంది, ఎంతవరకు నీళ్లు పోతున్నాయి అనే జ్ఞానం మనకు వస్తుంది. అప్పుడు మనం తినమన్నా తినం. ఇప్పుడు పనికిరాంది డేంజర్ మన శరీరానికి జరుగుతున్నప్పుడు ఎందుకు కావలసి మనం చెడు చేసుకుంటాం, కంట్రోల్గానే ఉంటాం. అప్పుడు డాక్టర్తో పని అవసరమే ఉండదు. అలాగే వాయువు యొక్క ప్రక్రియ ద్వారా విషవాయువు మనం లోపలికి పోవాల్సిన అవసరమే ఉండదు, పోదు. మన లోపల విషవాయువునే తొలగిస్తుకుంటున్నాం, ఇంకా కొత్త విషవాయువు లోపలికి వచ్చే అవకాశమే ఉండదు. ఇలాగా అన్నిటికంటే విద్యార్థులకి, చదువుకునే పిల్లలకి ఏంటంటే ఈ సాధన వల్ల వాళ్ళు ఆహారం తక్కువనే తీసుకుంటారు. ఇప్పటి పిల్లలైతే ఈ ఫోన్లు చూపించి వాళ్లకు ఫీడింగ్ చేస్తున్నారు. అలా కాకుండా వాళ్ళకి ఈ కంఠంలో వచ్చే ఆకాశ శబ్దము ద్వారా వాళ్లకు జ్ఞాపక శక్తి, తర్వాత ఏకాగ్రత, ఇవన్నీ పెరుగుతాయి. వాటి వల్లనే కదా చదువు, ఏ చదువైనా కూడా సులభంగా వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. కాన్సన్ట్రేషన్తో, మెమొరీ పవర్తో వాళ్ళు విద్యాభివృద్ధి చాలా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. అనారోగ్య బాధలు ఎలాగూ ఉండవు. ఈ అనారోగ్యము తొలగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇంతకంటే సులభమైన ప్రక్రియ లేదు, ఉండదు. అంటే ఇది ఎవరో చెప్పింది కాదు, మనకు వేదాల్లో ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానం ఇది. కేవలం దీన్నే ధారణ అంటాం. మనమంతా ఇంకా భవిష్యత్తు సాధనకు, అంటే ముందు జరగబోయే సాధనకి ఇది ఒక బేస్ అన్నమాట, ప్లాట్ఫామ్ లాంటిది. పంచభూతాలు గనక సక్రమంగా మన శరీరానికి అభ్యాసం అయితే మనం ఎంతటి ఎండనైనా తట్టుకోగలుగుతాం, ఎంతటి వర్షాన్నైనా తట్టుకోగలుగుతాం, ఎంతటి చలినైనా తట్టుకోగలుగుతాం. చర్మం కూడా అంటే కఠినమవుతుంది, మృదుత్వం అవుతుంది. చలి వచ్చినప్పుడు సహజంగా మనం చలి వేస్తే దుప్పటి కప్పుకోవడానికి, షటర్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనం ఈ సాధనలో గనక సిద్ధి పొందితే, అంటే పర్ఫెక్ట్ అయితే, ఎంత చలి ఉన్నా మనకి ఏమాత్రం శరీరం వణుకు రావడం కానీ చల్లదనం రావడానికి ఉండదు. అంటే ఇక్కడ లోపల మనం కంట్రోల్ అయిపోయినాం. లోపల వాయువు ఎప్పుడైతే కంట్రోల్ అయిందో బయట వాయువు మనల్ని ఏం చేయలేదు. ప్రొటెక్షన్ ఉంది లోపల, దాన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు. బుల్లెట్ ప్రూఫ్ ఉంది మనకి ఇప్పుడు బాడీలో.
కనుక ఎవ్వరు ఈ ఐదు భూతాలు ఏం చేసినా కూడా మనకు తట్టుకునే శక్తి ఉంటుంది. ఇంకొకటి కూడా మన ఎదుటి వాళ్ళు అంటే కొంతమంది శత్రువులు ఉంటారు, తెలియకుండానే పైకి నమస్కారం అంటారు, లోపల మన మీద చెడు భావం పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళు మనం ఈ ఎవరైతే ఈ అభ్యాసం చేసి ఉంటామో వాళ్ళ కొంత పరిధి ఉంటుంది మనకు. అంటే ఈ సాధన చేయగా చేయగా ఈ ఆకాశం 16 సార్లు చేస్తాం కదా, ఆ 16 సార్లు కిందికి పోవడానికి అవకాశం లేదు, కింద ప్లేస్ లేదు, కింద అంతా నింపేశాం కదా. భూమి నిండింది, గాలి నిండింది, నీరు నిండింది, అగ్ని నిండింది, కిందికి పోవడానికి లేదు, పైకే పోతుంది. ఈ ఆకాశం అంతా మెదట్లో చేరుతుంది. ఈ మెదట్లో చేరిన ఆకాశం అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది, అంటే బయటకు వస్తుంది. ఎలా బయటకు వస్తుంది అంటే జుట్టు ఉంది మరి మెదడు ఉంది కదా, అంటే ఆకాశం అనేది మీరు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆకాశము చూస్తే బ్లూ కలర్లో అక్కడ కనిపిస్తుంది. ఒక దగ్గర మనం ఏదైనా సాధనం తీసుకొని అక్కడికి వెళ్దాం, ఆ కనిపించే దగ్గరికి, అక్కడ ఏముండదు, మళ్ళీ కొంత దూరంలో అలాగే కనపడుతుంది. ఏది ఆకాశం విషయం, మనకి ఇంకా కొండలైతే అందినట్టే కనపడుతుంటుంది, ఆ కొండలకు ఈ ఆకాశం తగిలినట్టు కనపడుతుంది. నేను చిన్నప్పుడు అక్కడి దాకా వెళ్ళి ఆ కొండ మీద దాకా వెళ్ళి ఆకాశం అందుకోవాలన్న ప్రయత్నం ఉండే, అంటే అక్కడి దాకా వెళ్తే మళ్ళీ అంతే దూరంలో ఆకాశం ఉంటుంది. అదే మాదిరిగా ఈ కంఠంలో ఉన్న ఆకాశము ఈ మనం చేసిన సాధన వల్ల అది పైకి వెళ్ళి ఇందులో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ మొత్తం స్ప్రెడ్ అయిన ఆకాశం అంటే ఏమిటి, శూన్యమే కదా, అంటే స్పేస్ ఓన్లీ, ఖాళీ స్థలం. ఆ ఖాళీ స్థలం పెరిగి ఏమవుతుందంటే మనం చేసిన సాధన వల్ల రోజు చేస్తున్నాం, ఉదయం చేస్తున్నాం, సాయంత్రం చేస్తున్నాం, పెరిగి పెరిగి అది ఇంకా ఎక్కువ పోతుంది, బయటకు వస్తుంది. బయటకు వచ్చే ఆకాశం చుట్టూ మన చుట్టూ ఒక ఆకాశం సర్కిల్ ఏర్పడదు, అది బయట వాళ్ళకు కనపడదు, మనకు కనపడదు. ఈ సర్కిల్ ఏర్పడుతుంది, ఆ సర్కిల్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళు మన స్వాధీనం అవుతారు. ఇప్పుడు ఆకాశంలో ఆక్సిజన్ దాటిన తర్వాత ఆక్సిజన్ ఉన్నంత వరకు మళ్ళీ మనం కిందికి వస్తాం. ఆక్సిజన్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళామనుకోండి కిందికి రాలేము, ఇక అది ఆకాశంలోనే ఉండిపోతాం. అంటే అక్కడ ఇక మనం ఉండం, ఆ పరిస్థితి వస్తుంది అన్నమాట. వచ్చే వ్యక్తి ఈ సర్కిల్లోకి వచ్చారనుకోండి, మనం ఏర్పరచుకున్న ఈ 16 అక్షరాల సర్కిల్ ఏదైతే ఉందో అది రోజు ఉదయం 16 సాయంత్రం 16 అంటే 32 అయింది కదా, అట్లా రోజు 32 పెరుగుతుంది. ఆ పెరిగిన సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లోకి వచ్చేవాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళలో ఉన్న చెడు భావం అంతా పోతుంది. నాయన నువ్వు చాలా ఉపకారం చేస్తున్నావు, మంచివాడివి, నాకుంటే ఈ సహాయం చేసి పెట్టు, ఏదో ఒకటి అంటే పాజిటివ్ ఎనర్జీకి వస్తాడు. నెగిటివ్గా పెట్టుకున్నవాడు మన దగ్గరికి పాజిటివ్గా వస్తాడు, అలాగా శత్రు బాధలు కూడా పోతాయి. ఇంకా రుణ బాధలు కూడా అంతే. ఇప్పుడు డబ్బులు తీసుకొని ఇవ్వాలి కదా మనం, ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకుంటే మళ్ళీ ఇవ్వాలి, మన దగ్గర లేవు, ఎక్కడి నుంచి ఇస్తాం? అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పటిదాకా మనం తప్పించుకొని తిరుగుతుంటాం, అంటే రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, లేదా ఏదో ఒకటి లోన్ తీసుకొని ఇస్తాము అని వాయిదాలు వేస్తుంటాం. నిన్ను గట్టిగా ఏది నిలబెట్టి అడగడానికి వస్తాడు. వస్తే ఈ సర్కిల్ ఉంది కదా, మనకు లక్ష్మణరేఖ ఉంది, ఆ లక్ష్మణరేఖ లోపలికి రాగానే మనం చెప్తాం, అయ్యా నా దగ్గర లేవు, ఇంకొక 6 మాసాలు పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది, ఇవ్వలేకపోతున్నా, అంటే మంచిది బాబు అని వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ నేను ఈ సర్కిల్ను మనం అడ్డుపెట్టుకొని ఎగ్గొట్టడం అని కాదు, అంటే ప్రొటెక్షన్ అవుతుంది మనకు, అంటే రక్షింపబడతాం. ఆ అవతలి వాళ్ళ యొక్క ఫోర్స్ మన మీద పనిచేయదు, మనం అప్పుడు సేఫ్ సైడ్లో ఉంటాం. అలాగే మనం 1% భూమి అంటున్నాం, భూమికి మనం 1% ఇచ్చాం ఇందులో ఈ సర్కిల్లో. అయితే 1% భూమి వాస్తవానికి ఇవాళ మొత్తం 100% భూమి అని నమ్ముతున్నాం మనం, ప్రతి ఒక్కరం భూమిని నమ్ముకుంటున్నాం. ఆహారము తీసుకోవడం దగ్గర నుంచి ఈ ఉండడానికి, ప్లాట్లు కొని ఇల్లు కట్టుకోవడానికి, అంతేకాకుండా వ్యవసాయం చేసుకోవడానికి, ఆ తరువాత భూములు కొని అమ్మడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి, మొత్తం భూమినే నమ్ముకున్నాం. ఇప్పుడు 90% ప్రజలు ఏం చేస్తున్నారంటే భూ వ్యాపారమే చేస్తున్నారు.
ఆహారం తీసుకునే తక్కువ, వ్యవసాయం చేసే తక్కువ. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే భూమి కొని అమ్మడం, అందులో వచ్చే లాభంతో వీళ్ళు వృద్ధి కావడం జరుగుతుంది. అలాంటి భూమికి మనం 1% ఇచ్చాం ఇక్కడ. కానీ ఈ ఏదైతే 16% ఆకాశమును తీసుకొని మనం చేస్తున్నామో, బయట అంతా అంతే కదా, ఇంత పెద్ద ఆకాశంలో భూమి ఉంది, చిన్న భాగం భూభాగం. అప్పుడు కూడా మన శరీరంలో ఈ భూభాగం చాలా చిన్నగా తయారవుతుంది. ఆ చిన్నగా తయారైన భూభాగం ఏం చేస్తుందంటే, నువ్వు దేన్ని నమ్ముకొని ఆహారం తీసుకుంటున్నావో, దేన్ని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్నావో, దేన్ని నమ్ముకొని వ్యాపారం చేస్తున్నావో, అది నీకు అనుకూలం ఏర్పడుతుంది. అంటే అంతదాకా మన ప్రొటెక్షన్ దగ్గర నుంచి మనకు అవసరం తీర్చేదాకా, ఉదాహరణకి ఒకరు భూమి కొన్నారు ఎక్కువ పెట్టుబడి పెట్టి, అది అమ్ముడు పోవట్లేదు, ఉన్న డబ్బులని తీసుకుపోయి భూమిలో పెట్టారు, అమ్మితే కానీ ఇంకా అప్పులు చేసి పెట్టారు, అమ్మితే కానీ లాభం వస్తుంది, లాభం వస్తే కానీ ఈ అప్పులు ఇవన్నీ తీరుతాయి. ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇంతకంటే ఇంకా మంత్రాలు, జపాలు, హోమాలు ఏముంటాయి? ఇది ఒక అంతర్యాగం అంటారు దీన్ని, పంచభూత అంతర్యాగం. ఈ పంచభూత మామూలుగా హోమంలో కూడా మంట మండుతోంది, అందులో మనం అన్నీ వేస్తారు, వచ్చిన వాళ్ళందరూ ద్రవ్యాలు వేస్తుంటారు. ఎక్కువ వేశారనుకోండి మంట చల్లారిపోతుంది, పొగ వస్తుంటుంది. కనుక ఎంత మండుతుందో మంట పోకుండా వేయాలి ఆ వేసేవి. అదే మాదిరిగా ఇప్పుడు మనం చేసే అంతర్యాగంలో ఎంత పర్సెంట్ ఏది వేయాలో అంత పర్సెంట్ అది వేస్తే సంపూర్ణ ఫలితాలు, ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఇవన్నీ కూడా అన్నింటికంటే మించి ఏమిటంటే మనశ్శాంతి లభిస్తుంది. ఎలాగా మనశ్శాంతి లభిస్తుంది? మనస్సు ఎక్కడుంది? ఎక్కడ లేదు. అంటే మైండ్, మైండ్ అంటే సహజంగా మెదడు అనే దానికే అర్థం చెప్తారు ఇప్పుడు సైన్స్ ప్రకారం. మైండ్ అంటే మెదడు అని. మెదడు ఎక్కువ ఆలోచిస్తే కూడా తలనొప్పి లేస్తుంది, ఎక్కువ బాధ అయితే కూడా తలకే ఇబ్బంది అవుతుంది. అయితే ఈ మైండ్ అంతా కూడా ఏమవుతుందంటే ఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు గాలి వల్ల ఎలా ఫ్రెష్ చేసుకుంటున్నామో, అగ్నిని ఎలా ఫ్రెష్ చేస్తున్నామో, ఈ ఆకాశం అనే బీజాక్షరం ఏం చేస్తుందంటే మైండ్ను, మెదడును ఫ్రెష్ చేస్తుంది. ఒక డాక్టర్ ఏమన్నారంటే, మీరు తలనొప్పి తలనొప్పి అంటున్నారు, మనం తలనొప్పి లేస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, ఇక్కడ నరాలన్నీ ఉబ్బుతున్నాయి, తర్వాత బాగా నొప్పి ఉంది, భరించలేని నొప్పి ఉందంటే, ఆ డాక్టర్ ఏమన్నాడంటే, ఆయన మంచి స్పెషలిస్టే, ఈ మెదడులో నరాలే లేవన్నాడు. అంటే మీరు కనుక సైన్స్లో మెదడు బొమ్మ చూస్తే మొత్తం మాంసం ముద్దనే ఉంటుంది, ఇట్లా మీకు ఏం నరాలు కనిపించి, ఇక్కడ అంటే నరాలు కనిపిస్తాయి కాళ్ళకు చేతులకు, మెదడులో నరాలు ఏమి ఉండవు. అంటే కళ్ళు, ఇది పుర్రె, పుర్రె లోపల మాంసం ముద్ద మాత్రమే ఉంటుంది, ఇట్లా ఓదానికి ఒకటి ఇట్లా అల్లి బిల్లి అయి ఉంటుంది జిలేబీ మాదిరిగా, అంటే ఒకదానికి ఒకటి పెన వేసుకొని ఉంటుంది ముద్ద. అలాంటి మాంసం ముద్దలో నరాలు ఎక్కడి? పైన ఇది గట్టి పెంకేనా, ఇది పెంకు, ఈ పెంకులో నరాలు ఎక్కడి? ఆయన ఏమంటాడంటే, ఇక్కడ నరాలు లేవు, ఉబ్బే అవకాశం లేదు, మీరు అనవసరంగా భ్రమపడుతున్నారు, ఈ పుర్రే పుర్ర లోపల మాంసం ముద్దనే ఉంది. కనుక ఆ మాంసం ముద్దని ఏం చేస్తుందంటే మనల్ని మిరాకిల్ చేస్తుంది, అంటే మనల్ని చేంజెస్ చేస్తుంది. బుర్ర పనిచేస్తలేదా అంటాం కదా, బుర్ర పాడైంది అంటాం కదా, అదే బుర్ర ఈ మాంసం ముద్దలో ఉన్నది, అసలైన రహస్యం అంతా. అది ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేయాలంటే ఏ మందులు ఫ్రెష్ చేయరాదు. వీళ్ళు బ్రెయిన్ స్లాట్ అయింది అంటారు, నరాలు బ్రెయిన్కు రక్తం అందట్లేదు, బ్రెయిన్లో నరాలు స్లాట్ అయినాయి అంటారు. అలాగే రెండోది, అది బ్రోకెన్ అయితే కానీ, పగిలితే కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయగలరు, క్లాట్ అయితే ఏం చేయలేరు, మందులు ఇస్తారు అది క్లియర్ కావడానికి. హార్ట్ అయినా అంతే, బ్రెయిన్ అయినా అంతే. అయితే మన ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ ఏంటంటే, ఈ ఇదంతా నిశ్శబ్దంగా ఉండేది వాస్తవానికి,
మనం దానికి కావాల్సినంత శబ్దాల్ని ఇవన్నీ అలవాటు చేశాం, రూపాలని శబ్దాలని వాసనలను ఇవన్నీ అలవాటు చేశాం. ఇది బాగా బరువు ఎక్కింది, అంటే దానికి క్లీనింగ్ లేదు, మొత్తం నిండిపోతుంది, బాగా తయారైంది ముద్ద, దాన్ని క్లీనింగ్ చేయట్లేదు. క్లీనింగ్ ఎలా చేస్తారంటే కారులో క్లీన్ చేయడానికి లోపల ఎయిర్ వాష్ అని ఉంటుంది, గాలితో క్లీన్ చేస్తారు. ఇక్కడ గాలి పోయే అవకాశం కూడా లేదు, నీకు గ్యాపే లేదు. అక్కడ ఒకదానికొకటి మెదడు ముద్దకి గ్యాప్ అనేది లేదు, గాలి పోవడానికి కూడా అవకాశం లేదు. అలాంటి గాలి పోని అవకాశానికి ఈ ఒక్క నిశ్శబ్దమే. ఆకాశం అంటే నిశ్శబ్దం, నిశ్శబ్దంలో నుంచే శబ్దం వచ్చింది, మళ్ళీ శబ్దము ద్వారా నిశ్శబ్దంలోకి వెళ్తాం. ఈ హమ్ అనే బీజాక్షరం ఏం చేస్తుందంటే నిశ్శబ్దం చేయిస్తుంది. ఆ నిశ్శబ్దం వల్ల ఈ మెదడంతా కూడా క్లీన్ అవుతుంది, అంటే ఖాళీ అవుతుంది, క్లాట్స్ లేకుండా అవుతాయి. అందువల్ల మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. మళ్ళీ వచ్చే ఈ కార్యక్రమంలో, ధ్యానప్రస్థం ధారణాయోగం కార్యక్రమంలో ఈ సాధన మీరు శ్రద్ధగా పూర్తి చేస్తే ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తాం. సూర్యచంద్రుల యొక్క బీజాక్షరాల ప్రభావము, వాటి ప్రయోగము, వాటి విధానము వస్తుంది. అప్పటి వరకు మనం మళ్ళీ ఈ సాధనలోనే ఇదే శ్రద్ధతో కార్యక్రమాన్ని చూద్దాం, చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. శుభం.